వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి సెప్టెంబర్ నెల జీతాలతో డిఏ అయితే విడుదల కావడం జరిగింది అయితే ఈ వీడియోలో తెలంగాణ ఉద్యోగులతో సంబంధించిన వివరాలు కూడా రావడం జరిగింది రెండు ముఖ్యమైన ప్రకటనలు అయితే విడుదల కావడం జరిగింది అయితే సుప్రీంకోర్టు పెన్షనర్లకు తెలియజేస్తున్న ఒక పత్రిక కూడా అయితే ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో మరియు పెన్షనర్లతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందుగా చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు తీర్పు వివరములు ఇక పెన్షన్ ఉద్యోగి ప్రాథమిక హక్కు గత సేవలకు ప్రతిఫలమే ఈ యొక్క పెన్షన్ అని అయితే తెలియజేస్తున్నారు అయితే పెన్షన్ ఎవరి దయాధర్మ భిక్ష కాదు అయితే పెన్షన్ రద్దు చేసే అధికారం కూడా ఏ ప్రభుత్వానికి లేదు ఇక పెన్షన్ ఆర్థిక న్యాయం చేకూర్చే సంక్షేమము మాత్రమే అయితే పెన్షన్ ప్రతి ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి గౌరవంగా జీవించడానికి ఇచ్చే జీవనాభృతి చూశారు కదండి సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించిన వివరాలు అయితే ముఖ్యమైన అంశాలన్నమాట ఎవరిది దయాభేక్షత అయితే వేస్తున్న పెన్షన్ అయితే కాదని అది ఒక ఉద్యోగి ప్రాథమిక హక్కు అని అయితే తెలియజేశారు అయితే ఇది కొత్త విషయాలు ఏమీ కాదు గతం నుంచి అందరికీ తెలిసిందే అయితే మన తెలుగు రాష్ట్రాలకి మాత్రం ఇది కొన్ని విషయాల్లో అయితే పడుతున్నారు అయితే ఆర్టీసీ ఉద్యోగులకు ఏడాది జనవరి నుంచి ఇవ్వాల్సిన ఐదు శాతం డిఏను సెప్టెంబర్ మాసం జీతంతో ఇస్తున్నట్లు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్ తెలిపారు దీంతో ఆర్టీసీ ఉద్యోగులకు అయితే పె పెండింగ్లో ఉన్న ఏడు సారీ ఎనిమిది డిఏలు ఇచ్చినట్లయితే అయ్యిందని చెప్పారు ఆర్టీసీ ఉద్యోగులు బాగా కష్టపడి పనిచేస్తున్నారని పెండింగ్ బకాయిలు త్వరలోని ఇవ్వడానికి యాజమాన్యం ప్రయత్నిస్తుందని కూడా పేర్కొన్నారు అయితే సంతోషమే కానీ జనవరి డిఏ చెల్లింపును స్వాగతిస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ అంటే తెలంగాణ సంబంధించిన ఉద్యోగులు అనమాట స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వీరాంజనేయులు విఎస్ రావు ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె రాజిరెడ్డి వేరువేరు ప్రకటనలు అయితే తెలిపారన్నమాట అయితే జూలై డిఏతో పాటు నూట అరవై ఎనిమిది నెలల డిఏ బకాయిలు కూడా వెంటనే చెల్లించాలని ఒక సందర్భంగా కోరారు చూస్తున్నారు కదండి ఇక బకాయిలకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ